ఎందుకు ఉండాలి, వాక్యం వల్ల మనకు ఉపయోగం ఏంటి, వాక్యం మనలో ఏం చేస్తుంది, మనలో ఏం చేస్తుంది అంటే వాక్యం ఏం చేస్తుందంట, అందుకే నేను చెప్తా వింటు ద్వారా విశ్వాసం కలుగును. వాక్యం చెప్పేటప్పుడు నువ్వు శ్రద్ధగా వింటే నీకు మారు మనసు వచ్చినట్టు. అర్థమైందా? శ్రద్ధ అంటే ఏంటో తెలుసా? చెప్పిన వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని గ్రహించాలి, గ్రహించిన వాక్యాన్ని ఆచరించాలి. అవునా? వాక్యానికి అనుసంబంధమైన ప్రవర్తన నీకు లేకుంటే నువ్వు క్రీస్తుకు వారసుడు కావు. అవునా కదా? అవునా? ఎందుకు అంటే ఈ వాక్యం ఏం, ఎదుటివాడి కోసం కాదు వాక్యం. అర్థమైందా? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా ఎవరి కోసం, ఎవరి కోసం? నా కోసం, మీకోసం, అందరి కోసం. అవునా? వాక్యం పక్కోడికి కాదు. అర్థమైందా? వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరికి తగిలి రావాలి, చెప్పే వాళ్ళకి, వినే వాళ్ళకి కూడా. అవునా కదా? వాక్యాన్ని బట్టి ఏమంటున్నాడు, అది బహుబలము కలిగినదై ఎటువంటి కట్కము కన్నా పదును కలిగినదై ప్రాణాత్మ శరీరాలను విభాగించుచు, మూలుగులను ఎముకలను విభజించుచు, లోపల ఉన్న హృదయాంతరంగంలో ఉన్న తలంపులను ఆలోచనలు మొత్తాన్ని కూడా పరిశోధించేది వాక్యము. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని కళ్ళకు స్పష్టము కానిది ఏదీ లేదు, మరుగై ఉన్నది ఏదీ లేదు. ఈ సత్యం తెలిసిన క్రైస్తవుడు పాపం ఎలా చేస్తున్నాడు, ఈ సత్యం తెలిసిన క్రైస్తవుడు అబద్ధం ఎలా ఆడుతున్నాడు, ఈ సత్యము తెలిసిన బాప్తీసం పొందిన వ్యక్తి ఏమా ఎలా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. కాదా? కాదా? ఏదో వచ్చారులే, మోసగా చెప్పాములే, కలిసి వస్తుందని చెప్పాలే, వాళ్ళు వెళ్ళిపోయారులే, ఎందుకు అభక్తి? భక్తి అంటే ఎలా ఉండాలి, ధైర్యం ఉండాలి, తమ్ము ఉండాలి. కదా? భక్తి అంటే ఏంటి, ఏమా ఊహల్లో ఉండేది కాదు భక్తి, వాస్తవంలో దమ్ము ఉండాలి. జాగ్రత్త. అర్థమైందా? వాస్తవంలో నీకు మరణమున తపాయం నీకు వచ్చినా ప్రాణం పెట్టిన యేసు నాకున్నాడు, నాకు భయమే లేదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ఆయన స్తుతించగలను. దేవుని స్తోత్రం. అది విశ్వాసం. ఎప్పుడు నేర్చుకుంటావు విశ్వాసం? ఎప్పుడు ఎదుగుతావు దేవుళ్ళో? ఎప్పుడు ఆ భ్రష్టత్వాన్ని వదిలేస్తావు? ఎప్పుడు ఆ పాపాన్ని విడిచిపెడతావు? అవునా కదా? అవునా? వాక్యం ఏం చేస్తుందంట, ప్రాణాత్మ శరీరాల్లో విభజిస్తుందంట.